నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామారెడ్డి. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫేస్బుక్లో ఈ మధ్య వెబ్ 3.0 అండ్ మెటావర్స్ అనే వర్డ్స్ చాలా వింటున్నాం ఫ్రీక్వెంట్లీగా. ఏంటి సార్ అవి? రైట్. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఇంటర్నెట్ కనుక మనం చూసామనుకోండి, ఫస్ట్ వచ్చిన వెర్షన్ని 1.0 అంటారు, వెబ్ 1.0. అదేంటంటే స్టాటిక్ పేజెస్ ఉంటాయి, ఇంటరాక్షన్ ఉండదు, జస్ట్ దాంట్లో ఉన్న కంటెంట్ చదువుకోవాలి, లైక్ టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది అనమాట. మొదట్లో వచ్చిన ఇంటర్నెట్ అంటే లాంగ్ బ్యాక్, ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనమాట, అది ఫస్ట్ వచ్చిన ఇంటర్నెట్ అది. సో స్టాటిక్ పేజెస్ ఉంటాయి, ఇంటరాక్షన్ ఏముండదు, జస్ట్ అక్కడ ఉన్న కంటెంట్ని మనం చదువుకోవడం తప్ప ఇంకేముండదు. దాన్ని వెబ్ 1.0 అనేవాళ్ళు. తర్వాత వచ్చిన ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, వీటిని వెబ్ 2.0 వెర్షన్ అంటారు. అక్కడ మనం కంటెంట్ కూడా చదువుకోవచ్చు, వ్యూ చూడొచ్చు, మనం సొంత కామెంట్ రాసుకోవచ్చు, ఇంటరాక్షన్ ఉంటుంది వాటిలో, వాటిలో ఇంటరాక్షన్ ఉంటుంది, వాటిని వెబ్ 2.0 వెర్షన్ అంటారు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఇంటరాక్షన్ అవటం వల్ల ఏంటంటే ఇద్దరి మధ్య సంభాషణ పెరగటాలు, బిజినెస్ పెంచుకోవటాలు, ఇలాంటి పాసిబిలిటీ ఉందన్నమాట. మొదట్లో పోల్చుకుంటే సెకండ్ చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం వెబ్ 3.0లోకి ఎంటర్ అవ్వబోతున్నాం, ఫీచర్లోకి ఎంటర్ అవుతున్నాం మనకు ఉద్దేశం అనమాట. ఇది వర్చువల్ రియాలిటీ అనమాట. లైక్ మనం వీడియో గేమ్స్లో కనుక క్యాంప్ పెట్టుకుంటే కనుక లోపలికి వెళ్ళిపోతాం కదా, లైక్ ఒక అవతారలోకి వెళ్ళినట్టు, ఒక మ్యాట్రిక్స్లో ఉన్నట్టు. అట్లా ఫీచర్లు ఏంటంటే మనం ఇంటరాక్షన్ మాత్రమే కాదు, ఇంకా మనం కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసిన వీడియో గేమ్స్ కంటే ఇంకా చాలా 100 టైమ్స్ పవర్ఫుల్ ఎలిమెంట్స్ మనకి యూజ్లోకి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అమెజాన్ వాళ్ళు షాపింగ్ మాల్ కూడా పెట్టేస్తున్నారు. మనం కనుక వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా అమెజాన్ షాప్లోకి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా మనకు కావాల్సిన పిక్ చేసుకోవచ్చు. అంటే రియాలిటీగా మనం ఇంట్లోనే కూర్చుంటాం, బట్ ఒకసారి వర్చువల్ గ్యాస్ పెట్టుకోగానే మరొక క్షణం మనం వాళ్ళ షాపింగ్ మాల్లో ఉంటాం అనమాట. ఏది కావాలంటే అది పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తారు వాటి అన్నింటిని. హౌ గుడ్ దట్ వాజ్. అట్లానే టూరిజం ట్రావెలింగ్ కూడా ఫీచర్లు అంటే మనం జమ్మూ కాశ్మీర్ పోవాల్సిన పని లేదు, ఆ గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. సో అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం మనం చూసుకోవచ్చు అంటే అట్లా ఫీచర్లో ఇట్లా ఐ మీన్ ఈ మెటావర్స్ వరల్డ్ అంటే కొత్త రియాలిటీలోకి ఎంటర్ అయ్యి మనం కొత్తలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వర్క్ చేసుకోవచ్చు, అక్కడ ఎఫర్ట్స్ బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కొత్త మెటావర్స్ యూనివర్సల్లో ఓకే ఏమేమి చేసుకోవచ్చు అంటే ఒక వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు $50 మిలియన్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా కొత్తగా యాప్స్ దించుతున్నారు ఆ ఏరియాలోకి. అంటే ఫ్యూచర్లో పెద్ద పెద్ద కంపెనీస్ మొత్తం కూడా ఈ మెటావర్స్లోకి ఇన్వెస్ట్ అయిపోతున్నారు. సో బేసికల్గా మెటావర్స్ అంటే ఒక వర్చువల్ రియాలిటీ వరల్డ్ అని మనం అనుకోవచ్చు అనమాట. సో మనం ఒకే ప్లేస్లో కలకుండా కూర్చొని మనం అన్నోన్ పర్సన్తో కావచ్చు, నోన్ పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అలాగే మ్యూజిక్ కన్సెంట్ పెట్టుకోవచ్చు, అలాగే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుకోవచ్చు, అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం బ్యాక్ రావచ్చు అనమాట. అంటే ఇది బిగ్గర్ దెన్ ది వీడియోస్. ఈ మధ్య డిస్నీ వాళ్ళు కూడా మెటావర్స్ మీద ఒక థీమ్ డెవలప్ చేస్తున్నారు. సోనీ వాళ్ళు అయితే దగ్గర 1000 కాపీరైట్ రైట్స్ తీసుకున్నారు ఈ మెటావర్స్ థీమ్ మీద. అంటే ఫ్యూచర్లో ఇది నమ్మటానికి నిజంగా నెంబర్ మధ్య కావట్లేదు, కానీ మెటావర్స్ అనేది చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే నాన్ ఫంగల్ టోకెన్స్ కావచ్చు, లేకపోతే క్రిప్టో కరెన్సీ కావచ్చు, వీటన్నిటికీ సమ్మరీ అయ్యి ఉండొచ్చు అది 3.0 వెర్షన్. ఇప్పుడిప్పుడే ఆ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందండి. అండ్ ఇండియాలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లేవు, కానీ బట్ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇండైరెక్ట్గా మనం మెటావర్స్ ప్రాజెక్ట్లోకి మనం ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. బట్ ఇంట్రెస్టింగ్ వరల్డ్ ఏంటంటే ఇంత ముందులాగా జస్ట్ లైఫ్ అంతా స్టాటిక్గా ఉండదు. చిన్న చిన్న కిడ్స్ కనుక వీడియో గేమ్స్లో ఎలా ప్లే చేశారో పెద్ద పెద్దలు వారు పెద్ద ఫీచర్స్లో అందులోకి ఎంటర్ అయ్యి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ మెటావర్స్ ఎసెట్స్ కొని రెంటల్కి ఇచ్చుకోవచ్చు. అండ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్టివిటీ చాలా చాలా పెరగబోతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా సరే ఇది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ఎప్పుడైతే రీసెంట్గా ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళ నేమ్ని మెటాగా మార్చారో అప్పటి నుంచి ఇది బజ్ వర్డ్గా టారింది. ఏ ఇద్దరిని కలిసినా సరే ఈ టెక్నాలజీ ఉన్న వాళ్ళని మెటావర్స్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం మ్యాట్రిక్స్ పిక్చర్ తీసుకోండి, మ్యాట్రిక్స్ పిక్చర్ కావచ్చు, లేకపోతే అవతారం చూడండి, అవతారంలో ఒక దేహంలో వచ్చేసి ఒక సేమ్ అది రియాలిటీ కాకపోతుంది ఫీచర్లో, సేమ్ ఫీచర్లో అనమాట. అంటే మనం షాపింగ్కి వెళ్ళాల్సిన పనులు ఇక్కడే కూర్చొని అమెరికాలో ఉన్న ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మన కోడ్స్ ఇవ్వగానే విఆర్ గ్లాసెస్ పెట్టుకోగానే ఆ షాపింగ్కి వెళ్ళిపోతాం మనం. అక్కడ రియాలిటీకి దగ్గర ఏమేమి ఉన్నాయి మొత్తం చూసుకొని మీకు నచ్చితే వాటిని మనం బాస్కెట్లో వేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఆన్లైన్లో మీ ఇంటికి డెలివరీ చేస్తారు ఫిజికల్గా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫిజికల్ అండ్ ఆన్లైన్ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేసాం ఈ కామర్స్, లైక్ అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు. అదేంటంటే విజువల్ ఫార్మేట్, మన అక్కడ థర్డ్ అంటే 3D డైమెన్షన్ లేదు కదా, జస్ట్ నచ్చితే చూసుకోవటం అంతే. కానీ ఒంటి మీద మనం క్లోత్స్ అనుకోండి మనం వేసి చూసుకోలేం కదా,
దీంట్లో మనం క్లోజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, వర్చువల్గా మనం క్లోజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన సైజును తీసుకోవచ్చు. తీసుకొని మీకు ఓకే అనుకుంటే మనం బిల్ పే చేసాం అనుకోండి, వాళ్ళు దాన్ని ఫిజికల్ మీరు డెలివరీ చేస్తారు. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ది రియాలిటీ అండ్ వర్చువల్ అనమాట, రెండు కంబైన్డ్ అనమాట. సో డెఫినెట్గా వీటి మీద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ లీడింగ్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బహుశా ఫ్యూచర్లో కొత్త కంపెనీస్ ఐఎల్ ఎంటర్ అవుతున్నట్టుంది. సో ఇది ఇప్పుడు దాకా చిన్న కిడ్స్ కనుక గేమింగ్లో 3D గేమ్స్లో కనుక ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారో అది పెద్దల వెర్షన్తో మోస్ట్ ప్రొడక్టివ్తో వచ్చేదాన్నే మనం మెటావర్స్ అంటారు. బేసికల్గా మెటావర్స్ అంటే అదర్ దాన్ ది యూనివర్స్ అని అర్థం. మనం ఉన్నదానికంటే అవతల ఉన్న యూనివర్స్ అని మొత్తం. డెఫినెట్గా అది మంచి టాపిక్ వద్దండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.